తెలుగుదేశం పార్టీని తొక్కేయడానికి భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది. ఆ ఎత్తుగడల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ దాడులు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. దీనికి తోడు సోము వీర్రాజు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మరింత దోహదపడేలా ఉన్నాయి. ఈ విమర్శలకి ఆరోపణలకి మరింత ఊతమిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే కేంద్ర కనుసన్నల్లోనే ఐటీ శాఖ అధికారులు పనిచేస్తూ ఈ దాడులు చేస్తున్నారు అనే విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి నిజమనిపించేలాగే ఉన్నాయి ఆ నాయకులు, ఆ పార్టీకి చెందిన నాయకుల మాటలు కూడా. అయితే ఇక్కడ ఎందుకు ఇంత వ్యవహారం నడుస్తోంది, ఎందుకు తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇమీడియట్గా తొక్కేయాలనుకుంటుంది, ఎదగనివ్వకుండా చేయాలనుకుంటుంది, తెలుగుదేశం పార్టీని తొక్కేసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ బలోపేతం అయిపోద్దా, ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా పుంజుకునే అవకాశం ఉంటుందా, అంటే వాళ్ళ ప్లాన్ ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే అది పుంజుకుంటుందా లేదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైపోయింది. ఆ తర్వాత ఒక ఆలోచనలో పడింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఎందుకంటే ఆలోచనకు నిదర్శనమే ఆ ఫలితాల రోజునే ఇమీడియట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం, వెంటనే ఢిల్లీ పిలిపించుకుని ఆయనతో చర్చలు జరపడం, మద్దతు పొందేందుకు ప్రయత్నించడం. అయితే జగన్ బీజేపీతో ఉండేందుకు ఈ రెండు పార్టీ, ఈ రెండు అంటే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్య, ఈ రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏర్పడిందనే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే రాబోయే 4 ఏళ్ల కాలంలో జరగబోయే పరిణామాలను, పరిస్థితులను ముందుగానే భారతీయ జనతా పార్టీ ఊహించుకొని ఇప్పుడు జగన్కు ఒక అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. అది కూడా అది ఏ రకమైన ప్రాధాన్యత అనేది ఆల్రెడీ మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం. ఎందుకంటే కేంద్రంలో 2 మంత్రి పదవులు ఇస్తారా, 3 మంత్రి పదవులు ఇస్తారా ఏంటనేది అది ఓకే, అది పార్టీ ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ, వాళ్ళకి వాళ్ళకి చూసుకుంటారు. అదే టైంలో ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను కూడా వైసీపీ ఆలోచిస్తుంది ఒకవేళ చేరాలి అని అనుకుంటే. ఇక ఇప్పుడు ఏపీలో జరుగుతున్న దాడుల విషయానికి వస్తే కనుక చంద్రబాబు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా బీజేపీకి ముప్పు తెచ్చే వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఆ భావన కారణంగానే ఆయన రాజకీయంగా అనగదొక్కేందుకు ఎప్పటి నుంచో ఒక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఐటీ దాడులు కానివ్వండి, లేదంటే ఇమీడియట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు కానివ్వండి, ఏదైనా సరే కంప్లీట్గా ఇది తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీకి కూడా ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు శత్రువులు శత్రువులు కలిస్తే మిత్రులు అవుతారు కాబట్టి గతంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేస్తూ చంద్రబాబు అప్పుడు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అప్పట్లో చివరికి కాంగ్రెస్ పార్టీతో కూడా ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచో, ఆ ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసిపోయారు 2018 తెలంగాణ ఎన్నికలకు సంబంధించి. సో ఇలాంటప్పుడు భవిష్యత్తులో ఆ విధంగానే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం చేయగల శక్తి చంద్రబాబుకు ఉంది అని చెప్పి బీజేపీ ఆనాడే నమ్మింది, ఇప్పుడు కూడా నమ్ముతుంది. అదే కనుక జరిగితే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో, అంటే ఈ 4 ఏళ్ల కాలంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ముందుగా గ్రహించి బీజేపీ అగ్రనేతలు చంద్రబాబును కట్టడి చేసేందుకు ఇప్పుడు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఈ జగన్ గారితో కలియక కానివ్వండి, ఈ ఐటీ దాడులు కానివ్వండి అనేది ప్రధానంగా వినిపించిన సమాచారం. అంటే చంద్రబాబు గారి హయాంలో గతంలో అమరావతి అలాగే పోలవరం విషయంలో అవినీతి జరిగిందని భారతీయ జనతా పార్టీ పెద్దలే స్వయంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి టైంలో దీంతోపాటు జగన్ కూడా చంద్రబాబు అన్ని రకాలుగా ఇరికించాలి, అంటే జగన్ గారు కూడా సేమ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు, చంద్రబాబును కూడా అన్ని రకాలుగా ఇరికించాలని చెప్పి జగన్ గారు అనుకోవడం, అదే టైంలో బీజేపీ నేతలు కోరుకోవడం, అంటే తాజాగా మోడీని కలిసిన జగన్ ఈ అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించారు అనేది. అంటే ఓవరాల్గా ఇంత వ్యవహారం నడుస్తోంది, ఇంత కుట్ర నడుస్తోంది, ఇంత రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహాలు నడుస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలి అనే ఒక ప్రధాన లక్ష్యంతోనే అన్ని పార్టీలు ఏకమవుతున్నాయా అనేది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, తెలుగుదేశం పార్టీని అనగదొక్కే విషయంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుందా, ఆ సక్సెస్కి జగన్మోహన్ రెడ్డి గారు సహాయ సహకారాలు ఎంతవరకు అందిస్తారు, వేచి చూడాలి.